గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ఒక 1000 మంది పోలీస్ అధికారులు సిబ్బంది కొత్తగా శాంక్షన్స్ ఇవ్వడంతో పాటుగా దానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్ని సమకూర్చుకోవడం ప్రాసెసెస్ పీపుల్ కాంపిటెన్సీస్ అట్లాగే మంచి ప్రాసెస్ డ్రివెన్ వ్యవస్థ ఒక అకౌంటబుల్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా పనిచేసే వ్యవస్థను కూడా నిర్మించాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఆదేశం ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగా గత వారం 10 రోజులుగా స్టేక్ హోల్డర్స్తో కూడా ఈ చర్చలు జరుపుతున్నాం. ఈ ఆర్గనైజేషన్ వ్యవస్థ ఎలా ఉండాలి, ఏ లెవెల్లో ఎంతమంది అధికారులు ఉండాలి, అది వాళ్ళ ఆపరేషనల్ కంట్రోల్స్ అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళపైన సూపర్విజన్స్ ఇవన్నీ కూడా మంచిగా సమకూర్చి త్వరలోనే గవర్నమెంట్ ముందుకు ఈ ప్రతిపాదనతో వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వారి మీటింగ్లో 1000 మందితో కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించడం, దాని గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిక్రూట్మెంట్ కానివ్వండి, కొత్త సిబ్బంది, దానికి అవసరమైన నిధులు ఇవన్నీ కూడా సమకూర్చాలని కూడా ఆదేశించడం జరిగింది. హెచ్ న్యూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఒక డీసీపీ స్థాయి అధికారి చక్రవర్తి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారో వారిని ప్రత్యేకంగా దీనికి నాయకత్వం వహించాలని మేము నిర్ణయించాము.